ఒక పక్క రైటర్ కమ్ డైరెక్టర్ గా అదరగొడుతున్న అవసరాల శ్రీనివాస్ మరో పక్క హీరోగా కూడా ఫుల్ బిజీ అవుతున్నాడు. సపోర్టింగ్ క్యారెక్టర్ నుండి హీరోగా ప్రమోషన్ అందుకుని ఏదో రొటీన్ సినిమా కాకుండా బాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన అడల్ట్ కామెడీ జోనర్ ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. బాలీవుడ్ సూపర్ హిట్ అడల్ట్ కామెడీ మూవీ హంటర్ ని బాబు బాగా బిజీ పేరుతో తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకి అవసరాల కేవలం హీరో మాత్రమే. డైరెక్టర్ గా నవీన్ మేడారం ని పరిచయం చేస్తూ అభిషేక్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఈ సినిమాలో హీరో అమ్మాయిని చూస్తే ఆగలేని క్యారెక్టర్ కావడంతో ఈ సినిమా నిండా చాలా మంది అమ్మాయిలు కనిపిస్తారు. ఈ రీమేక్ లో తెలుగు అమ్మాయి తేజస్వి, హాట్ యాంకర్స్ రీముఖి, మిస్టీ చక్రవర్తి, సుప్రియలు ఫీమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తే యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ ని ఫాలో అవుతున్నారని అర్థమవుతుంది. ఫస్ట్ లుక్ లోనే నాటీ వేషాలతో వామ్మో అనిపిస్తున్న బాబు థియేటర్లలో ఎలాంటి షాక్ ఇస్తాడో, ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి. అయితే ఇక్కడ అసలు కామెడీ ఏంటంటే ఈ సినిమాలో ఎమోషన్ కనెక్ట్ అయ్యి సినిమా చేస్తున్నా అని అవసరాల శ్రీనివాస్ చెప్పడం. అయితే సినీ ఇండస్ట్రీలో ఇంకోటి ఇలాంటి కొన్ని కొన్ని నమ్మకాలు బాగా ఉంటాయి. జాతకాల సంగతి పక్కన పెట్టండి, వరుసగా ఎవరిదైనా సినిమా హిట్ అవుతే గోల్డెన్ లెగ్, ఏమైనా సినిమాలు ఫ్లాప్ అయితే ఐరన్ లెగ్. నేను చూశాను, చూసారా? గోల్డెన్ కూడా చూసాను, ఐరన్ కూడా చూసాను. మిమ్మల్ని అన్నారా వచ్చేటప్పుడు గోల్డెన్, ఇన్ బిట్వీన్ ఐరన్, మళ్ళీ లాస్ట్ ఇయర్ గోల్డెన్, ఇప్పుడు చూడాలి ఈ ఇయర్ ఐరన్. సో రకుల్లో ఒక పంజాబీ అమ్మాయి పూర్తిగా తెలుగు అమ్మాయి అయిపోయింది అనుకోవచ్చా? మేము అలా నేను కూర్చోవాలి, అర్థం చేసుకోవాలి, నేను కూడా పంచ్ డైలాగ్ చేయాలి. లాస్ట్ పంచ్ నీదైతే, లాస్ట్ పంచ్ నాది.